డిసెంబర్ 1వ తేదీ నుంచి విఐపి బ్రేక్ దర్శన సమయం చేంజ్ చేయడం జరిగింది. గత 3 రోజులుగా ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త వ్యవస్థలో ఈ శనివారం రోజు జనరల్ గా చాలా రష్ ఉంటుంది. రాత్రి 12 గంటలకు ఉన్నటువంటి 12 గంటలకు వైకుంఠం 2 మూసేశాము. తర్వాత తోమాల అర్చన నుంచి భక్తులను వైకుంఠం 2 నుంచి వదలడం జరిగింది. కంటిన్యూస్ గా 9:30 వరకు వైకుంఠం 2 లో షెడ్స్ లో రాత్రంతా వెయిట్ చేస్తున్నటువంటి భక్తులను వదలటం వల్ల 9:30 కంత కూడా అంత సామాన్య భక్తులంతా వెయిట్ చేసిన భక్తులంతా క్లియర్ అయిపోయి డైరెక్ట్ లైన్ అయిపోయి విత్ ఇన్ హాఫ్ an hour లో వచ్చినటువంటి భక్తులు కూడా ఈ రోజు దర్శనం జరిగింది. జనరల్ గా శనివారం వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. ఈ కొత్త మార్పు వల్ల రాత్రి వెయిట్ చేసేటువంటి భక్తులకు అత్యంత తక్కువ టైంలో సులభతరంగా ఈ రోజు దర్శనమై భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. సెకండ్ బెల్ తర్వాత ఈ రోజు వీఐపీ బ్రేక్ కమెన్స్ చేశాము. దర్శనం చేసుకున్న తర్వాత గవర్నర్ గారు అడిగారు, ఎందుకు 10 తర్వాత మాకు దర్శనం చేస్తున్నారు, అర్లీ మార్నింగ్ 5:30కి ఉంటుంది కదా అని గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాత్రి సామాన్య భక్తులు రాత్రంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు వెయిటింగ్ టైం తగ్గించడానికి అప్ టు 8:00 నార్మల్ డేస్లో వాళ్ళకు దర్శనం చేయించేసి 8 to 10 నార్మల్ బ్రేక్, సెకండ్ బెల్ 10 తర్వాత ప్రోటోకాల్ దర్శనం చేయిస్తున్నాము. దానివల్ల ఆ భక్తులకు వెయిటింగ్ టైం తక్కువైపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారు. విఐపి భక్తులు కూడా అకామిడేషన్ ప్రాబ్లం వల్ల తిరుపతిలో అకామిడేషన్ తీసుకొని చక్కగా దర్శనం చేసుకొని దిగిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం వల్ల మేడం చాలా సంతోషపడి నిన్న నాకు ఈ టైం ఇచ్చారు మీరు, అందువల్ల నేను చెన్నైలోనే ఉండి మార్నింగ్ బయలుదేరి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాను, లేదంటే 5:30 దర్శనం ఉంటే నేను రాత్రి నిన్న రాత్రి వచ్చి ఇక్కడ ఉండి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఈ టైం మార్పు వల్ల నాకు కూడా చాలా సంతోషంగా సులభంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆమె వ్యక్తపరిచి మీడియాకు కూడా చెప్పడం జరిగింది.